హైదరాబాద్ పాత బస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 24వ తేదీన దారి దోపిడీకి పాల్పడిన ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ సంతోష్ నగర్ పోలీసులు చేశారు. వారి నుంచి 435,002 సెల్ ఫోన్లు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ నగర్ పిఎస్ లో మీడియా సమావేశంలో తూర్పు మండలం డిసిపి సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. స్నేహితులైన రియాసత్ నగర్కు చెందిన ముస్తాఫా హమీద్ షాకత్ హమీద్ అప్సర్లు మధ్యానికి బానిసలై సులభంగా డబ్బులు సంపాదన కోసం దోపిడీకి పథకం పన్నారు. రోజు మద్యం సేవించే డిఆర్డిఎల్ చౌరస్తాలో శ్రీ లక్ష్మీ వైన్స్ వ్యవహారాలపై దృష్టి సారించారు. నిత్యం వైన్స్ మూసేసిన తర్వాత క్యాషియర్ డబ్బులు తీసుకుని వెళ్లటం పసిగట్టారు. పథకం ప్రకారం ఈ నెల 24వ తేదీ రాత్రి వైన్స్ సమీపంలో దారి కాచి బైక్ పై వెళ్తున్న క్యాషియర్ నుంచి నగదు లాక్కొని హోండా యాక్ట్ పై పారిపోయారు. నమస్కారం. ఇవాళ సంతోష్ నగర్ పోలీస్ వారు క్రైమ్ నెంబర్ 251/22 లో క్రైమ్ నెంబర్ లో రాబరీ కేసులో అక్యూజ్ ఆరు కూడా అక్యూజ్ ని పట్టుకోవడం, తర్వాత క్యాష్ ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ యొక్క వివరాల్లోకి వెళ్తే 25వ తారీఖున రాత్రి 11:00 కి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర వైన్స్ నుంచి శ్రీ లక్ష్మీ వైన్స్ నుంచి ఈ మనీ దొంగతనం చేయడం జరిగింది. అక్యూజ్లు దీంట్లో మొహమ్మద్ ముస్తఫా అలియాస్ ఆమెర్, తర్వాత మొహమ్మద్ హామిద్ ఇద్దరు మెయిన్ అక్యూజ్లు. వీళ్ళు దీంట్లో ఆమె వీళ్ళు ఈ రాబరీని క్విక్ మనీ తొందరగా డబ్బులు రన్ చేయడానికి చేశారు. ఈ ఆమెర్ అనే అతను రెగ్యులర్గా ఈ వైన్స్లో తాగడానికి వెళ్తారు. అక్కడ అబ్జర్వేషన్ చేశారు ఎట్లాగా డబ్బులు వైన్స్ బంద్ అయిన తర్వాత డబ్బులు ఎట్లాగా తీసుకెళ్ళి రక్షాపురంలో వాళ్ళ పార్ట్నర్కి ఇస్తారనేది రెగ్యులర్గా అబ్జర్వేషన్ చేస్తున్నారు. సో అతను మిగతా దోస్తులు మొహమ్మద్ హమీద్, షేక్ షౌకత్, మొహమ్మద్ హాజీ, షేక్ హమీద్ మరియు అఫ్సర్తో కలిసి ఈ ప్లాన్ వేశారు. దీని ప్లాన్ ప్రకారం వీళ్ళు ముందే వచ్చి ముస్తఫా అలియాస్ ఆమీర్ ముందే వచ్చి ఇక్కడ లెక్కీ చేసుకున్నారు ఎన్నింటికి మనీ వెళ్తుందో అని. వాళ్ళు యాక్టివా బండ్లో వచ్చారు. యాక్టివా బండ్లో వచ్చి ఈ హామీద్తో కలిసి బండిలో తోలుకుంటూ ఎవరైతే ఈ క్యాషియర్ ఉన్నారో మనీ తీసుకుని బయటికి రావాలని అరౌండ్ 11:20 ఇక్కడ రక్షాపురంకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటే వైన్స్ దగ్గర నుంచి అక్కడ క్యాషియర్ దగ్గర ఉన్న క్యాష్ని పట్టుకుని లాక్ను పారిపోయడం జరిగింది. ఈ మనీని మొత్తం మిగతా దోస్తులంతా పంచుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర లైక్ ముస్తఫా ఆమీర్ దగ్గర 100,000 రూపాయలు, తర్వాత హామీద్ దగ్గర 50,000 పెట్టుకున్నాడు, షౌకత్ 130,000, మొహమ్మద్ హాజీ 75,000, షేక్ హమీద్ 55,000, అఫ్సర్ 25,000 ఇట్లా మనీ డివైడ్ చేసి పంచుకోవడం జరిగింది. అయితే ఇవాళ దీని గురించి కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడతా ఉంటే ఇవాళ అరుంధతి కాలనీ గ్రౌండ్లో వాళ్ళు ఉన్నట్టు సస్పిషన్ తిరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో అక్కడ ట్రేస్ చేసుకుని అక్కడికి వెళ్తే వీళ్ళు ఇక్కడ 6 కనబడ్డారు. ఈ బైక్ కూడా ఉంది. వాళ్ళ దగ్గర సెర్చ్ చేస్తే ఈ మనీ టోటల్ వర్త్ ఆఫ్ 435,000 దొరికినాయి. అడిగితే వాళ్ళని ప్రశ్నించగా ఈ మనీని మొత్తం వైన్స్లో 455,000 రూపీస్ని దొంగతనం చేశామని, 20,000 ఖర్చులకు వాడుకున్నామని, మిగతా మనీ ఇదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ఎంటైర్ ఆపరేషన్ మన ఏసీ సంతోష్ నగర్ ఏసీపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యం నేతృత్వంలో ఇన్స్పెక్టర్ సంతోష్ నగర్ వంశీ కృష్ణ, అట్లానే డిఐ సంతోష్ నగర్ గోపాల్ తో పాటు ఎస్ఐలు డిఎస్ఐలు ఎం శివప్రసాద్ మరియు క్రైమ్ స్టాఫ్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ పోలీస్ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. అట్లానే మీకు ఎటువంటి